ఈ దేశంలో ప్రధానంగా యువత కోసం కాంగ్రెస్ పార్టీ యువజన విభాగాన్ని ప్రారంభించి ప్రజలకు అండగా నిలబడడానికి ఆగస్టు 9 ఎంతో ప్రాధాన్యత ఉన్న రోజు ఈ సందర్భంగా మా యువజన మిత్రులు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని దేశస్థాయిలో మోడీ ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలు తెలంగాణలో ఇంటింటికి ఒక ఉద్యోగాన్ని కల్పిస్తామని రెండు సార్లు అధికారంలోకి వచ్చినా కూడా యువకులకు ఎక్కడ ఉద్యోగాలు కల్పించకపోను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్న నిర్ణయం వల్ల అది నోట్ల రద్దు కావచ్చు జీఎస్టీ బిల్లు కావచ్చు కరోనా ప్రభావం కావచ్చు లేకపోతే కేసీఆర్ గారు ఇక్కడ రద్దు చేసిన అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అదే విధంగా ఈ 6 సంవత్సరాలల దాదాపుగా ఏర్పడ్డ ఖాళీలే ఒక 60-70,000 గతంలో ఒక 120,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి వీటి నియామకాలు చేయకపోవడం వల్ల ఈ రోజు యువత మొత్తం నిరుద్యోగంలో కొట్టుమిట్టాడుతుంది కాబట్టి ఈ రోజు యువజన కాంగ్రెస్ ఏదైతే కార్యక్రమాన్ని తీసుకున్నదో ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అటు కేంద్రంలో ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి భారతదేశాన్ని తిరిగి నిర్మించి బలోపేతమైన దేశంగా ఈ దేశంలో పేదరికం లేకుండా చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడానికి ఏదైతే పోరాటం చేస్తున్నారో నా సంపూర్ణమైన మద్దతు యువజన కాంగ్రెస్ మిత్రులకందరికీ ఉన్నది కాబట్టి యువజన కాంగ్రెస్ ఇంకా ఉద్రతంగా కార్యక్రమాలు తీసుకొచ్చి ముఖ్యమంత్రి ప్రధానమంత్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే వరకు అల్పెరగని పోరాటం చేయాల్సిందిగా అదే విధంగా ఆగస్టు 9 రోజు ప్రారంభించిన యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ కూడా యువజన కాంగ్రెస్ ఫార్మేషన్ డే సందర్భంగా వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యువజన కాంగ్రెస్ అనేది ఈరోజు ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యలో వారధిగా ఉండుకుంటూ పోరాటం చేసే ఒక ఆర్గనైజేషన్గా స్థాపించబడి కొన్ని సంవత్సరాలుగా ఈ యువజన కాంగ్రెస్లో పనిచేసి కష్టపడి ఈరోజు ఉదాహరణగా నాలాంటి వారు ఈరోజు యువజన కాంగ్రెస్ సామాన్య కార్యకర్తగా ఉండి 4 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఒకసారి మంత్రిగా పనిచేసిన ఆ స్థాయికి ఎదగడం జరిగింది ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ మిత్రులందరూ కూడా ఒకటే మన దేశం మన రాష్ట్రం ఈరోజు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది ఒకవైపు నిరుద్యోగ సమస్య ఎప్పుడు లేని విధంగా ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా విపరీతమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న నిరుద్యోగులు ఆ సమస్య మీద మనందరం మీరందరూ కూడా పోరాటం చేయాలి మీ అందరు కూడా మేము అండగా ఉంటాం అందరం కలిసి పోరాడుతూ ముఖ్యంగా మోడీ గారు 2014 ఎన్నికల ముందు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ నన్ను ప్రధానమంత్రిని చేసి బీజేపీని గెలిపిస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 6.5 సంవత్సరాలు అయింది 2 కోట్ల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయాను దాంతోపాటు నిధులు నీళ్లు నియామకాలు అని చెప్పి మనం ఎంతోమంది యువకులు ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ఈయన ఉద్యోగాలు ఇవ్వకపోగా కాంట్రాక్ట్ చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా తొలగించి ఈరోజు దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు వాటిని భర్తీ చేయలేదు 7 సంవత్సరాలకు ఒక డిఎస్సి నోటిఫికేషన్ లేక 5 లక్షల మంది బీఈడి చేసిన వాళ్ళు కోచింగ్ సెంటర్లు ఇమ్మడి తిరుగుతూ డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తుండ్రు 50,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉండి ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళు మూసివేసే పరిస్థితి ఉంటే కూడా టీచర్ల రిక్రూట్మెంట్ లేదు ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్ లేదు వీటన్నిటి మీద మనందరం కలిసి పోరాడదాం చేయమని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ